హాయ్ అండి, నేను మీ చిత్రం శ్రీను. ఎవే న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే, నేను మీ ఝాన్సీ రాథోడ్. గుర్తుపట్టారా, అవేలో చాలా సాంగ్స్ చేశాం కదా. సో యా, ఈరోజు ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాం, డెమో ఫిలిం, అవే ఛానల్లో. సో అవే న్యూస్ అని కొత్త యూట్యూబ్ ఛానల్ వచ్చింది. సో ఐ హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ గాయత్రి గుప్తా. మీరు చూస్తున్నారు అవే యూట్యూబ్ ఛానల్. ఇది న్యూస్ చాలా నిజాయితీగా మన సొసైటీలో ఉండే అన్యాయాన్ని, అక్రమానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తూ చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ. సో ఇదంతా కూడా మీ ముందుకు తీసుకురావాలని ఎంతో ఆరాటపడుతూ ద న్యూస్ ఛానల్ హెస్ కమ్ అప్ విత్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవే న్యూస్ ఛానల్. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిందని, ఈ కేసులో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు జిల్లా కార్యదర్శి జగదీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగదీష్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉద్ఘాటించారు. ఇప్పటి వరకు 14 రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారని, సినిమా హాళ్లను సైతం మూసివేశారని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఎన్నికలను 3 నెలల పాటు వాయిదా వేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జాఫర్, జాన్సన్ బాబు, సంతోష్లు పాల్గొన్నారు. ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఎన్నికలు వాయిదా వేయడమే సమంజసమని మా సిపిఐ పార్టీ కూడా సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషనర్ తీసుకున్నటువంటి చర్య సమంజసమైంది. పరిస్థితుల్లో ఎన్నికల వాయిదానే మంచిదనే అభిప్రాయంతో సిపిఐ పార్టీ కూడా సుప్రీంకోర్టులో అదే కేసులో ఇంప్లీడ్ అయి, మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, దేశంలో జాతీయ విపత్తుగా ఈ కరోనా వ్యాధిని గుర్తించడము, ఎన్నికల కమిషన్ చేసిన విజ్ఞప్తిని, లండన్లో జరుగుతున్నటువంటి స్థానిక సమస్యల ఎన్నికలను కూడా రద్దు చేసిన వైనాన్ని, ఇవాటన్నిటిని కూడా సుప్రీంకోర్టులో మా పార్టీ నివేదించనుంది. దేశమంతా కరోనా వ్యాధితో భయకంపితులవుతూ ఉంటే మరి ఇతనికి మాత్రం ఎన్నికలు నిర్వహించుకొని ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రంలో జరపాలంటున్నాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు రావాల్సినటువంటి 14 ఆర్థిక సంఘం నిధులను కూడా ఇవ్వాలని చెప్పనని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడిగేదానికి అవకాశం